హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్వైజెడ్ బ్రెయిన్. సో అమౌంట్కి సంబంధించి ఒక బ్రేకింగ్ అప్డేట్ అండి. సో ఏంటంటే, ఇప్పటిదాకా మనకు అమౌంట్ 9,000, 9,500 ఇలా పడిపోయింది కదా. సో మీరైతే దాని గురించి వరే అవ్వకండి. సో రిమైనింగ్ అమౌంట్ మీకు 25th, అంటే జూలై 25th లోపు పడిపోతుంది. సో చాలామంది మనకి అంతకుముందు ఏం చెప్పారంటే జూలై 10 నుంచి 16 లోపు అందరికి పడుతుందని చెప్పారు కదా. సో మళ్ళీ అదేమైంది, ఎక్స్టెండ్ అయిపోయింది. సో 16 వరకు కూడా చాలామందికి పడలేదు. మళ్ళీ ఏమైంది తర్వాత, జూలై 17, 18, 19 ఈ డేట్స్లో కూడా అమౌంట్ పడింది. సో కాబట్టి మళ్ళీ ఏంటంటే, ఆ డేట్స్ కాస్త జూలై 25th అయితే ఎక్స్టెండ్ అయింది. సో ఇప్పటిదాకా ఎవరికైతే పడలేదు వాళ్ళకి జూలై 25th లోపు అయితే పడే అవకాశం అయితే ఉంది. సో తర్వాత ఈ హాఫ్ అమౌంట్ పడ్డ వాళ్ళైతే ఇంకా కంగారు పడకండి. సో నేను సచివాలయంకి వెళ్ళి అడిగాను ఒకసారి ఒక మాట, జస్ట్ క్యాజువల్గానే. సో ఎందుకంటే మా ఇంటి పక్కనే కాబట్టి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, సో లేదు సార్, మళ్ళీ రిమైనింగ్ అమౌంట్ కూడా వేస్తారనే చెప్పారు. సో నాకు అనిపించింది ఏంటంటే, సో ఇది ఎలక్షన్ టైము, ఒకేసారి 4 పథకాలు అమలు చేశారు. సో వాహన మిత్ర, తర్వాత విదేశీ విద్యా దీవెన, రైతు బంధు, ఇట్లా 4 చేశారు ఒకేసారి. సో విద్యా దీవెన వస్తుంది, ఇవి కూడా చేశారు మళ్ళీ. సో ఇవి చేయడం వల్ల ఏమైందంటే, సో కొద్దిగా అమౌంట్ ఏదో ప్రాబ్లం అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఎవరికి పడలేదు అంటే వాళ్ళలో అసంతృప్తి పెరిగిపోతుంది, అప్పుడు ఇది ఎలక్షన్ల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. సో కాబట్టి అందరికీ వేరైన ఉద్దేశంతో కొద్దిగా అమౌంట్ అనేది సర్దుబాటు జరిగింది అనేసి నేను అనుకుంటున్నాను. సో మరి ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా గవర్నమెంట్కే తెలియాలి. సో బట్ ఎనీవే, ఇప్పటిదాకా పడలేని వాళ్ళకి అట్లీస్ట్ ఆ 9,000 అయినా పడింది కాబట్టి, సో కొద్దిగా హ్యాపీగా ఉండాల్సిన విషయం అయితే అది. మిగతా విషయాలకు వస్తే కనుక, రిమైనింగ్ అమౌంట్ ఏదో ఉందో అది 25th లోపు పడుతుంది అని చెప్పారు. బట్ పడుతుందా లేదా అన్న విషయం అయితే మనకైతే క్లారిటీ లేదు. సో చాలా ఛానల్స్ కూడా చెప్తున్నాయి పడుతుంది అనేసి. సో నేను ఆ విషయం మీద క్లారిటీ ఇవ్వాలని, ఎందుకంటే నాకు ఎక్కడ కూడా ఎవ్వరూ మెన్షన్ చేయలేదు. సో వితౌట్ ప్రూఫ్ మనం చెప్పకూడదు. సో పడచ్చు, పడకపోవచ్చు, అది ఏమైనా కానీ, సో టేక్ ఇట్ ఇస్ పాజిటివ్ అనమాట. సో పడితే హ్యాపీ, ఇంకా పడకపోయినా కూడా వీ మే ఫీల్ వెరీ పాజిటివ్. సో ఎందుకంటే సిచ్యువేషన్ కూడా చూసుకోవాలి కదా, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది. సో ప్రస్తుతానికి అయితే ఇదండి అప్డేటు. సో ఇప్పటిదాకా ఒకవేళ ఇప్పటికీ ఎవరికైనా పడకపోతే మీరైతే వరి అవ్వకండి, మీకు జూలై 25th లోపైతే పడే అవకాశం అయితే ఉంది. సో ఇంకా హాఫ్ పడ్డ వాళ్ళైతే వెయిట్ చేయండి. సో పడిందా ఓకే, పడకపోయినా కూడా బీ హ్యాపీ అండ్ టేక్ ఇట్ ఇస్ పాజిటివ్ అంతే. సో ఇంకా మనమైతే అంతా చెప్పగలము, ఎందుకంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి కూడా మనం ఆలోచించాలి కదా. సో ఎలా ఉంది ఏంటి మనకు తెలీదు. సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఒకేసారి 5-6 పథకాలు అమలు చేయడం వల్ల కొద్దిగా అమౌంట్ అనేది ప్రాబ్లం అయితే అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఎనీవే, టేక్ ఇట్ ఇస్ పాజిటివ్. అండ్ ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్ అయితే వస్తాయి. దాంతోపాటు 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి కూడా చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.